దంచి కొడుతున్నాయి. కేదార్నాథ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. మందాకిని నదిలోకి భారీగా వరద చేరింది. భారీ వరదలో లారీ కొట్టుకుపోయింది. నది నుంచి ఒక్కసారిగా వరద పెరిగింది. వరద ప్రవాహానికి లారీ కొట్టుకుపోయింది. ఒకేసారి వరద రావడంతో కార్లు కూడా కొట్టుకుపోయాయి. అటు కేదార్నాథ్ గౌరీకొండ మార్గంలో భారీగా వరదలు సంభవించాయి. ముందు జాగ్రత్తగా మార్కెట్లు హోటళ్లు ఖాళీ చేయించారు అధికారులు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా జల విలయం కలిగింది. కేదార్నాథ్లో క్లౌడ్ బరెస్ట్ అయినట్టుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఉంటున్నారు. భారీ వర్షంతో గౌరీకుండ్ సమీపంలోని మందాకిని నదిలో అకస్మాత్తుగా నీటిమట్టం పెరిగింది. కేదార్నాథ్ సోన్ ప్రయాగ్ గౌరీకుండ్ మార్గంలో భారీ వరదలు సంభవించాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఆ ప్రాంతంలోని మార్కెట్లు హోటళ్లను ఖాళీ చేశారు. దృశ్యాలు ఉత్తరాఖండ్లోని భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో లారీ అలాగే కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కారుకు ఎదురుగా వరద ప్రవాహం రావడంతో ఒకసారిగా కారు వరదలు కొట్టుకుపోతుంది. మరోవైపు భారీ వాణిజ్య వాహనమైనటువంటి లారీ ఆ వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అకస్మాత్తుగా వరద రావడంతో లారీ వరదలో కొట్టుకుపోతుంది. వరద భీభత్సానికి లారీ ఎదురుగా వెళ్ళలేకపోయింది. దీంతో భారీ వరద రావడంతో వరద వేగం పెరగడంతో లారీ ఆ వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కేదార్నాథ్ సోన్ ప్రయాగ్ గౌరీకుండ్ మార్గంలో భారీ వరదలు సంభవించాయి. ఎస్, ఆ దృశ్యాలు చూడవచ్చు. వరద కొట్టుకుపోతున్నటువంటి కారు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయింది. భారీ వరద నేపథ్యంలో అతి వేగంతో ఆ వరద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వాహనాలు కొట్టుకువస్తున్నాయి. కార్లే కొట్టుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు భారీ వాణిజ్య వాహనాలు కూడా ఆ వరదలో పేపర్ పడ వల్ల కొట్టుకొస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఓ కారు కొట్టుకువచ్చి బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న దృశ్యం మనం చూస్తాం. దాంతోపాటు ఓ భారీ వాణిజ్య వాహనమైనటువంటి ట్రక్ కూడా ఆ వరదలో కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. నదిలోని నీరు సోన్ ప్రయాగ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవడంతో యాత్రికులు కూడా గందరగోళం నెలకొంది. మరోవైపు నదిలో నీటిమట్టం పెరగడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం తర్వాత SDRF సంఘటనా స్థలానికి వెళ్ళింది. అటు కేదార్నాథ్ మార్గంలో భారీ బండరాయి రావడంతో రైలింగ్ రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేశారు. మరోవైపు పోలీసులు SDRF సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కేదార్నాథ్లో భారీ వర్షం కురుస్తుందని పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ భద్రన్ తెలిపారు. ఇటు భీంబలి జంగల్ చట్టి మధ్య కొండ చెల్లు విరిపడ్డాయి. మరోవైపు కులు మణాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఓ భారీ భవంతి కుప్పకూలిన ఘటన మనం చూస్తున్నాం. హిమాచల్లో గతేడాది కూడా భారీగా వర్షాలు కురిశాయి. అప్పుడు కూడా ఆ భారీ వర్షాలకు ఒకసారిగా నేల కోతకు గురైంది. ఇప్పుడు కూడా తాజాగా ఆ కొండ చెర్యల ప్రాంతంలో భారీ వర్షాలకు నేల కోతకు గురై వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలు కుప్పకూలిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కులు మణాలి ప్రాంతంలోని ఘటన హిమాచల్లో ఒకసారిగా కుండపోత వర్షాలతో నదీ ప్రవాహం ఉప్పొంగింది. భారీగా నదీ ప్రవాహం రావడంతో నదీ ప్రవాహానికి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి భారీ భవంతి కుప్పకూలిన ఘటన మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లోని కులు మణాల్లో ఘటన చోటు చేసుకుంది. ఉధృతమైనటువంటి వరద చూస్తే ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మనకు అర్థం చేసుకోవచ్చు. బహుళ అంతస్తు భవనం ఆ నదీ పరివాహక ప్రాంతంలో నేల కోతకు గురై పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. నదిలో భారీ భవంతి కూలి కొట్టుకుపోతుంది. అసలు ఆ నదీ ప్రవాహం చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి నదీ ప్రవాహం ఒక్కసారిగా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిగా నేలమట్టమైంది ఆ బంగ్లా. ఆ నదిలో పడి కొట్టుకుపోతుంటే ఎస్ ఆ దృశ్యం చూడండి ఒకసారి. భారీ భవంతి నేల కొరిగింది. కింద పూర్తిగా భూమి కోతకు గురైంది. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ ప్రవాహానికి తట్టుకోలేక ఆ భవంతి నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే భయానకాన్ని కొలుపుతున్నాయి. భయానక దృశ్యాలని చెప్పవచ్చు. అంతటి ఉధృత ప్రవాహంలో నది ప్రవహిస్తుందని మనకు అర్థమవుతుంది. ఇటు కేదార్నాథ్ మార్గంలో భారీ బండరాయి రావడంతో రైలింగ్ రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులను సురక్షిత ప్రదేశాలను నిలిపేశారు. పోలీసులు SDRF బృందం సహాయక చర్యలో పాల్గొన్నాయి. కేదార్నాథ్లో భారీ వర్షం కురుస్తుందని
పోలీస్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. భీంబాలీ జంగల్ చట్టి మధ్య కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. విద్యుత్ కనెక్టివిటీ లేకపోవడంతో పూర్తి సమాచారం అందలేదు. 250 మంది ప్రయాణికులు భీంబాలి వద్ద నిలిపేశారు. ప్రయాణ మార్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మీరు చూస్తున్న దృశ్యాలు, భారీ బండరాయి కూలడంతో రైలింగ్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక కేదార్నాథ్, యమునోత్రి నడక మార్గాల్లో భారీ వర్షాల కారణంగా యాత్ర నిలిపేసినట్టు డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచారు. మరోవైపు సుర్కంద సమీపంలో కూడా మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం మీద ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రధానంగా హిమాచల్, యూపీ, ఉత్తరాఖండ్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆటంకాలు కూడా కలుగుతున్న పరిస్థితి. ఆ వర్ష భయానక దృశ్యాల తర్వాత వరద పోటెత్తడంతో వరద ఉధృతి, భీభత్సకరమైనటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కేదార్నాథ్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. మందాకిని నదిలోకి భారీగా వరద చేరింది. భారీ వరదలో లారీ కొట్టుకుపోయింది. నది నుంచి ఒక్కసారిగా వరద పెరిగింది. వరద ప్రవాహానికి లారీ కొట్టుకుపోయింది. ఒకేసారి వరద రావడంతో కార్లు కూడా కొట్టుకుపోయాయి. అటు కేదార్నాథ్, గౌరీకొండ మార్గంలో భారీగా వరదలు సంభవించాయి. ముందు జాగ్రత్తగా మార్కెట్లు, హోటళ్లు ఖాళీ చేయించారు అధికారులు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా జల విలయం కలిగింది. కేదార్నాథ్లో క్లౌడ్ బరెస్ట్ అయినట్టుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో వణుకుతున్నారు. భారీ వర్షంతో గౌరీకుండ్ సమీపంలోని మందాకిని నదిలో అకస్మాత్తుగా నీటిమట్టం పెరిగింది. కేదార్నాథ్, సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మార్గంలో భారీ వరదలు సంభవించాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఆ ప్రాంతంలోని మార్కెట్లు, హోటళ్లను ఖాళీ చేశారు. దృశ్యాలు ఉత్తరాఖండ్లోని భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో లారీ అలాగే కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కారుకు ఎదురుగా వరద ప్రవాహం రావడంతో ఒకసారిగా కారు వరదలు కొట్టుకుపోతుంది. మరోవైపు భారీ వాణిజ్య వాహనమైనటువంటి లారీ ఆ వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా వరద రావడంతో లారీ వరదలో కొట్టుకుపోతుంది. వరద భీభత్సానికి లారీ ఎదురుగా వెళ్ళలేకపోయింది. దీంతో భారీ వరద రావడంతో, వరద వేగం పెరగడంతో లారీ ఆ వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కేదార్నాథ్, సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మార్గంలో భారీ వరదలు సంభవించాయి. ఎస్, ఆ దృశ్యాలు చూడవచ్చు. వరద కొట్టుకుపోతున్నటువంటి కారు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయింది. భారీ వరద నేపథ్యంలో అతి వేగంతో ఆ వరద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వాహనాలు కొట్టుకువస్తున్నాయి. కార్లే కొట్టుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు వాణిజ్య వాహనాలు కూడా, భారీ వాణిజ్య వాహనాలు కూడా ఆ వరదలో పేపర్ పడవల్ల కొట్టుకొస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఓ కారు కొట్టుకు వచ్చి బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న దృశ్యం మనం చూస్తాం. దాంతోపాటు ఓ భారీ వాణిజ్య వాహనమైనటువంటి ట్రక్ కూడా ఆ వరదలో కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. నదిలోని నీరు సోన్ ప్రయాగ్ పార్కింగ్ ప్రాంతాన్ని చేరుకోవడంతో యాత్రికుల్లో కూడా గందరగోళం నెలకొంది. మరోవైపు నదిలో నీటిమట్టం పెరగడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం తర్వాత SDRF సంఘటనా స్థలానికి వెళ్ళింది. అటు కేదార్నాథ్ మార్గంలో భారీ బండరాయి రావడంతో రైలింగ్ రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రత కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేశారు. మరోవైపు పోలీసులు, SDRF సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కేదార్నాథ్లో భారీ వర్షం కురుస్తుందని పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ భద్రన్ తెలిపారు. ఇటు భీంబాలీ జంగల్ చట్టి మధ్య కొండ చర్యలు విరిపడ్డాయి. మరోవైపు కులు మనాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఓ భారీ భవంతి కుప్పకూలిన ఘటన మనం చూస్తున్నాం. హిమాచల్లో గతేడాది కూడా భారీగా వర్షాలు కురిశాయి. అప్పుడు కూడా ఆ భారీ వర్షాలకు ఒకసారిగా నేలకోతకు గురైంది. ఇప్పుడు కూడా తాజాగా కొండ చర్యల ప్రాంతంలో భారీ వర్షాలకు నేల కోతకు గురై